పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం నన్నను నేను నెగ్గిరా నేను నెగ్గిరా యాక్చువల్ గానే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టడం ఎన్సీడీ వస్తే లోకల్ గా బలం ఉండటం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటం ఎవరేం చేయలేకపోయారండి నేను వేరంగా ఉన్నాను ప్రస్తుతానికి ఆ టైంలో కూడా నేను మా కుటుంబంతో పాటు మా పక్క కుటుంబాలతో కూడా ఓటు వేయించగలిగానండి దేవుడి దేవుళ్ళ అయితే కా మా దురదృష్టం ఏంటంటే కౌంటింగ్ అయిపోయింది నెగ్గిరి అనౌన్స్మెంట్ కూడా చేశారండి మళ్ళీ కన్సీన్ కోసం డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిపోయి ఆయన మళ్ళీ రికౌంట్ పెట్టించి ఆయన నెగ్గించుకున్నట్టుగా నెగ్గించుకున్నాడండి నాకు చాలా దురదృష్టం ఏంటంటే అండి భీమవరంలో గాజువాకలు ఓడిపోవడం మా అందరూ దురదృష్టం అండి ఇప్పుడు అంత నిజాయితీ పరుడు అంత ఎటువంటి స్వార్థం లేనైనా ఆయన కష్టపడి సొమ్మునండి ఎవరిస్తారండి నేను బట్టి నేను ఇవ్వలేను ఎవరు ఇవ్వలేరు ఆయన సగం పైన కాదండి 80% ఆయన ఇచ్చేసండి ప్రజలకి అందరికీ 20% ఆయన ఆయన ఉంచుకునేయండి ఇన్ని కష్టాలు పడుతున్నారండి ఎంతో లగ్జరీ జీవితాన్ని వదిలేసి మన కోసం ఆయన పాటలు పడుతున్నారండి ఈ ఎలక్షన్లోనండి అలయన్స్ ఉందండి తెలుగుదేశంకి మన జనసేనకి ఎవరు కూడా దయచేసండి ఎవరు నిలబడ్డారు ఎవరు ఎటువంటి మనిషి అని చూడకని దయచేసి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా మంచి నిజాయితీ పడి నిలబెడతారని నాకు నమ్మకం అండి దయచేసి గ్లాస్ గుర్తు ఎక్కడుందో అక్కడ వేయండి ఎక్కడైతే వాళ్ళు టీడీపీ నిలబెడతారో సైకిల్ గుర్తు అది మాత్రమే చూసుకోండి తప్పండి ఎటువంటి మనసు భాగాలు పెట్టుకోకుండా దయచేసి మనమందరం కూడా ఒక కుటుంబంలాగా జనసైనికులు ఉండి ఎవరి మహిళలు అక్క అన్న చెల్లెళ్ళగా అక్క తమ్ముళ్ళు కలిసిమెలిసి మన పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి బస్సులో కూడా అత్యధిక మెజారిటీతో నెగ్గించాలని నేను అందరిని ఆహ్వానిస్తున్నానండి ముఖ్య విషయం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం అని కాదండి ఫ్యూచర్లో మన పిల్లల తరాల్లో ఆయన ప్రధానమంత్రి అవడం ఖాయం అని చెప్పి నేను అందరికీ నేను చెప్తున్నానండి జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ జై హింద్ పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం